కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ను కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. అక్కడ నుంచి 5 ఏళ్ళు అన్ని రంగాల్లో ఒక రంగంలో మిగలలేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కూస్తో ఇనెఫిషియన్సీ లేకపోతే కొంత కరప్షన్. ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం, పనిచేసే ఆఫీసర్లందరినీ ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం ఒకటి కాదు, అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3 4 ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు, వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద